గురువంటే అంటే ఎవరు ఎవరిని గురువుగా భావించాలి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ప్రశ్నకు చాలా లోతైన సమాధానం ఉంది గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం తాను అజ్ఞానంలో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగించబోనడం సాధ్యం కాదు కనుక గురువు అనే పదానికి అర్హత పొందటానికి అందరూ తగరు కనుక ఎవరిని పడితే వారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరం గుడ్డివాని చెయ్యి మరొక గుడ్డివాడు దారి చూపమని పట్టుకున్నట్లవుతుంది గురువు అనే పదముతో సంబోధించాలంటే ఆయన మూడు లక్షణాలు ఉండాలి సర్వజ్ఞత అంటే ఆయనకు సర్వము తెలిసి ఉండాలి ఆయనకు తెలియనిది ఈ సృష్టిలో లేదు సర్వవ్యాపకత ఆయన అణువు మొదలు బ్రహ్మాండమంతా వ్యాపించగలిగి ఉండాలి తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకత లక్షణము ఆయనకు వర్తించాలి సర్వసమర్థత తాను శిష్యుణ్ణి రక్షించడం కోసం ఏదైనా చేయగల సమర్థత కలిగి ఉండాలి అవసరమైతే బ్రహ్మాండ నియమాలను సహితం మార్చగలిగేంతలా ఇటువంటి వారిని మనం పరమ గురువులని భావించాలి భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి అటువంటి వారిని పరిశీలించి పరీక్షించి మరీ ఆశ్రయించాలే తప్ప కేవలం భావావేశముతో గురువు గురువు అని నాలుగు రోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికంగా పతనహేతు అవుతుంది శిష్యు విత్తాపహరులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు శిష్య చిత్తాపహారులు అరుదుగా ఉంటారని మహాత్ముల మాట ఉల్లిగడ్డకు కూడా ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు భువిన పుట్టారయ అని తాతగారు అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పి ఉన్నారు కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్న తరువాత మరల వారిని విడిచిపెట్టడం జరిగితే పతనమే తప్ప మరల ఏ సద్గురువు వారిని అంగీకరించడు వారికి సద్గతి లేదు మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా గురువును ఎలా ఎన్నుకోవాలి మనం తరించే అవకాశం లేదా అంటే గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములైన షిరిడి సాయినాథులు రాఘవేంద్రులు లాంటి మహాపురుష జీవిత గాథలు చదివితే మనకు అర్థమవుతుంది గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమైన ఉపాయం ఉంది గురు చరిత్ర పారాయణము చేస్తూ ఉంటే మనలోని దుర్గుణాలు నశించి మన మనోభావాలు శుద్ధపడి గురుసేవకు అర్హత కలిగి అప్పుడు గురువే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు భగవంతుణ్ణి చాలా అనన్యంగా సేవిస్తూ ఉన్న గురువులాగానే పరిగెత్తుకొస్తాడు లేగదూడ దగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు గురుచరిత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు అలానే వివరించారు కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీ గురువుకొక్కరికే ఆ పిలుపును పరిమితం చేసుకుని పవిత్ర భావనతో సేవించాలి